వి ఒక ప్రహసనంగా మార్చేశారు. చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ప్రజల్ని, రాజకీయ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. ఏవైతే చట్టాలని పూర్తిగా ఉల్లంఘించి ఇష్టానుసారంగా నేరాలని, అవినీతిని ఇన్స్టిట్యూషనలైజ్ చేస్తున్నారు. ఒకప్పుడు ఎవరైనా కొద్ది పర్సంటేజ్ తప్పు చేస్తూ ఉంటే 5-10% భయపడేవాళ్ళు. అడిగితే మీరు ఇమారీ చేస్తున్నారు, చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు, మీరు చేయడానికి వీలు లేదంటే న్యాయస్థానాలు ఉన్నాయి, పై అధికారులు ఉన్నారు, ఎన్నికల కమిషన్ ఉంటుంది, కాబట్టి మనం భయపడకపోతే భవిష్యత్తులో మన ఉద్యోగాల ప్రమాదం వస్తుంది, మనకు ఇబ్బందులు వస్తాయి అని భయపడేవాళ్ళు. ఇప్పుడు మొత్తం ఇన్స్టిట్యూషనలైజ్ చేశారు. నేరాన్ని, ఘోరాలని, లేకపోతే మీరు అవినీతిని, ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూషనలైజ్ చేసే కొందకి ఎవడైనా ఒక 5% పని చేయకపోతే వాడిపైన యాక్షన్ తీసుకుంటున్నారు, వీళ్ళు చెప్పినట్టు వినకపోతే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటున్నారు. చాలా దుర్మార్గం, మామూలు కాదు. ఎక్కడ పోయినా ఈ ఓటమి భయంతో మొత్తం మీరు చూస్తే నామినేషన్స్ అన్నీ అడ్డుకోవడం, ఎన్నికల కోడ్ పూర్తిగా ఉల్లంఘించడం. ఒక ఎగ్జాంపుల్ మీరు చూస్తే, నేను ఓన్లీ ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నా, ఏ విధంగా ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇలాంటి కట్టింగ్స్. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. పెద్ద మనిషి ఆయన, అక్కడికి వస్తే ఏ విధంగా ప్రవర్తిస్తారో చూడండి. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకొక పక్కన కుల ధృవీకరణ పత్రాలు కానీ, నో డ్యూస్ సర్టిఫికేట్ కానీ ఎక్కడ ఇవ్వడంలా, ఇవ్వకుండా ఆ నెపం పెట్టుకొని స్క్రూటిన్లో మొత్తం నామినేషన్స్ అన్నీ ఇన్వాలిడ్ చేసేయడం, రిజెక్ట్ చేయడం. దీని తర్వాత మీరు ఒకసారి చూస్తే ఎక్కడికక్కడ తప్పుడు కేసులు, విపరీతంగా అక్రమ కేసులు, లిక్కర్ అని, బైండ్ ఓవర్ కేసులని, ఇంకొక పక్కన పోలీస్ స్టేషన్లోనే పెట్టుకొని ఇల్లీగల్ కస్టడీ, పోలీస్ కౌన్సిలింగ్ చేయడం. ఇది ఒక ఉదాహరణ కాళహస్తిలో మీరు చూడండి. అదేవిధంగా ఇక్కడ చూస్తే ఈ కేసులో ఒక అతను రాత్రి అరెస్ట్ చేస్తే ఆయన ఇంట్లో మద్యం పెట్టి ఆయన అరెస్ట్ చేశారు. ఆయనకి సంబంధం లేదు. ఆయన అరెస్ట్ చేసిన తర్వాత బాధపడి వీళ్ళందరూ ప్రొటెస్ట్ చేశారు. ఒక అభిమాని పెట్రోల్ పోసుకొని అతను కాల్చుకునే పరిస్థితికి వచ్చాడు, ఆత్మహత్య చేసే పరిస్థితికి వచ్చాడు. ఎంత దుర్మార్గం, ఆయన ఇప్పుడు రియా హాస్పిటల్లో ఉన్నాడు. అంటే అరాచకాలకు అడ్డు లేకుండా ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు.
ఇంకొక పక్కన అధికార దుర్వినియోగం, వాలంటీర్స్ని ఎక్కడికక్కడ వాలంటీర్స్ వ్యవస్థని ఇప్పుడు కూడా చేస్తున్నారు. మీరు ఎందుకు రావాలి ఇంటింటికి వచ్చి, మీరు ఎందుకు తీయాలి అసలు? మీరు ఇంటింటికి ఎందుకు రావాలి? మీరు మీ వాళ్ళు ఎవరు వస్తారు? ఎవరు రాస్తున్నారు? ఇప్పుడు ఆల్రెడీ మీకు ఇది ఉంది కదా, మీరు ఎందుకు రావాలి ఇంటింటికి వచ్చి, మీరు ఎందుకు తీయాలి అసలు? మీరు ఇంటింటికి ఎందుకు రావాలి? మీరు మీ వాళ్ళు ఎవరు వస్తారు? ఎవరు రాస్తున్నారు? ఎందుకు మీరు ఇప్పుడు ఎందుకు రావాలండి? ఇప్పుడు ఎలక్షన్, ఇప్పుడు ఆల్రెడీ మీకు ఇది ఉంది కదా, మీరు ఎందుకు రావాలి ఇంటింటికి వచ్చి, మీరు ఎందుకు తీయాలి అసలు? మీరు ఇంటింటికి ఎందుకు రావాలి? మీరు మీ వాళ్ళు ఎవరు వస్తారు? అంటే ఇంకొక పక్కన మీరు చూస్తే ఎక్కడికక్కడ ఎన్నికల్లో వీళ్ళు ఓడిపోతాము అనుకునేది కల్లా, గట్టిగా ఫైట్ చేస్తా అనుకునేది కల్లా ఎన్నిక నిలిపేయడం, అవన్నీ డీనోటిఫికేషన్ ఇవ్వడం, ఇంకొక పక్కన బెదిరింపులతో భయభ్రాంతులు చేసి ఫిరాయింపులు చేపట్టడం ఎమ్మెల్యేల్ని, లేకపోతే నాయకుల్ని ప్రలోభాలు పెట్టడం, భయభ్రాంతులు చేయడం, అక్రమ కేసులు పెట్టడం, ఇవన్నీ పెట్టి ఇష్టానుసారంగా వీళ్ళు ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇవన్నీ పర్యవసానం మీరు చూస్తే దగ్గర దగ్గర ఈసారి నామినేషన్లు మా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒకటి రెండు కాదు, 15 మండలాల్లో అయితే ఈరోజు మీరు ఇది పుంగనూరులో నామినేషన్ వేసే సమయం అధికారులు ఆకలి. పోలీసులు చూస్తున్నారు ప్రేక్షక పాత్ర, అక్కడే పోలీసులు ఆయుధాలు చించుకొని వెళ్ళిపోతామంటే పోలీసుల ప్రేక్షక పాత్ర, కొన్ని దగ్గర ఎత్తుకుపోతున్నాడు అతను పట్టకపోయే వరకు వీళ్ళు ప్రేక్షక పాత్ర, ఇది పోలీసింగ్. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే మొత్తం దగ్గర దగ్గర అటాక్స్, హెరాస్మెంట్స్ వల్ల 170 నుంచి 180 మంది నామినేషన్లు వేయలేకపోయారు. పోలీసులు కొల్లుడై పోలీసులే వాళ్ళకి ఇచ్చేసి ఒక 237 మంది 40 మంది వాళ్ళు వేయలేకపోయారు. అదే సమయంలో ఇంకా వేరియస్ కారణాలు, మామూలుగా కూడా కాదు, బైండ్ ఓవర్ కేసులు, ఇల్లీగల్ కేసులు, పోలీసులే కిడ్నాప్ చేయడం, మళ్ళీ వాళ్లే తీసుకుపోయి అంతా అయిపోయిన తర్వాత ఇంకేమన్నా ఆడకుండా ఇంటికి వెళ్ళి పొమ్మనడం, క్యాస్ట్ నో డ్యూ సర్టిఫికెట్లు ఇష్యూ చేయకుండా రిజెక్ట్ చేయడం, పోలీసులు హెరాస్మెంట్ కూడా విపరీతంగా, మీరుంటే రేపటి నుంచి మీ మీద కేసులు పెడతామని, ముఖ్యంగా మంత్రులు ఉండేది ఇక్కడ, రౌడీ ఎమ్మెల్యేలు ఉండేది ఇక్కడ విపరీతంగా పెట్టరేగిపోయారు. మామూలు కూడా కాదు, జడ్పీలు అయితే ఇల్లీగల్ కేసులు పెట్టి ఒక అతన్ని సరెండర్ చేశారు, రానుకోలేదు ఆయన్ని ఇచ్చేసారు, క్యాస్ట్ నో డ్యూ సర్టిఫికేట్ ముగ్గురిని తీసేశారు, పోలీస్ హెరాస్మెంట్స్ ఇంకొకటి పోయాడు. ఈ విధంగా మొత్తం ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే పెద్ద ఎత్తున నిన్న ఈరోజు, నేను మొన్న కూడా చెప్పాను, నిన్న మాచర్లలో భయభ్రాంతులు చేయడానికి అటెంప్ట్ మర్డర్ చేశారు, రాష్ట్రాన్ని ఒక టెర్రరైజ్ చేయడం, రాష్ట్రం ఒక పోలీస్ స్టేట్గా తయారు కావడం, ఈ రాష్ట్రంలో ఎవ్వడు నామినేషన్లు వేయడానికి వీలు లేదు అని భయభ్రాంతులు చేయడం, ఒకవేళ ఎవడైనా ధైర్యం చేసి జైలుకు పోయి పోలీసులకు భయపడకుండా అప్పుడు కూడా జైలుకు చాలామంది వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం, బెదిరించడం, కొట్టడం ఇవన్నీ చేసినా కూడా కొంతమంది వేస్తే మళ్ళీ ఈరోజు నామినేషన్లో
ఇక్కడ మీరు దురుది చూడండి, ఒకటి నామినేషన్ అది ఎంత. నా పేరు ఎస్ నర్సయ్య, మాది ముచువల్ గ్రామం, కాళహస్తి మండలం, చిత్తూరు జిల్లా. మేము కోకిల ఆనందని, కటిల మల్లికార్జున ఇద్దరిని ఎంపీటీసీ క్యాండిడేట్లుగా డిక్లేర్ చేసి వేసినాం నామినేషన్. నామినేషన్ పత్రాల్లో ఒకటికి నాలుగు మాటలు ఎంక్వైరీ చేసి అన్ని వివరాలు రాసినాం. లాయర్ పెట్టుకొని లాయర్ చూసిన అక్కడ 10 మంది చూసినారు అధికారులు. చూసిన తర్వాత డైరెక్ట్ గా సప్తగిరి గ్రామీణ బ్యాంక్ లో 5,000 బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నది, పోతే పొలం 69 సెంట్లు పొలం ఉండాలి అని పూర్తి వివరాలతో రాసిస్తే అవి రిజెక్ట్ చేసి సిచ్చేసినారు. ఆ కాగితమే లేదని అన్నారు. నెక్స్ట్ కాగితమే లేదని చెప్పేసారు. మోసం సార్ అని అడిగితే వాళ్ళు ఏమి మాట్లాడలా, నేనే రాసిద్దని చెప్పిన అక్కడ రాత్రి మనకు మాకు ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీరు చూస్తే ఈ విధంగా రాష్ట్రంలో 15 మండలాల్లో ఈరోజు స్క్రూటినీ కూడా చేసి, నాకు ఇప్పటికొచ్చిన ఇన్ఫర్మేషన్, దుర్గిలో 14 ఇనానమైజ్ చేసుకున్నారు, ఒకటే సింగిల్ నామినేషన్. వేల్దుర్తికి 14 సింగిల్ నామినేషన్. పులివెందుల 8 వేంపల్లి 18 ఇవంతా పులివెందుల కానుషన్. చక్రాయపేట 9 పులివెందుల లోరల్ 5 సింహాద్రిపురం 9 లింగాల 9 తొండూరు 7 ఇవన్నీ పులివెందుల నియోజకవర్గం. కొండాపురంలో జమ్మలమడుగులో 12 కొండాపురం, మైలవరంలో 12, పెళ్లకూరు 10, పుంగునూరు సదువులో 10, పీలేరులు 26 పీలేరు మండలం, పీలేరు కాన్స్టిట్యున్సీ, కార్వేట్ నగరం 14. ఒకటి ముఖ్యమంత్రి, 2 పంచాయతీరాజ్ మినిస్టర్, 3 ది గ్రేట్ సో కాల్డ్ డిప్యూటీ సీఎం, మొత్తం 567 ఎంపీటీసీని ఈ విధంగా ఇష్టానుసారంగా చేసి వీళ్ళు నామినేషన్ లేనియకుండా, ఒక 400 నామినేషన్ లేనియకుండా చేసే పరిస్థితికి వచ్చారు. నేను చెప్పిన 15 ఇన్ని ఉన్నాయి, సాయంత్రానికి ఇంకా తెలుస్తుంది. అంటే నేను అడుగుతున్నా వీళ్ళని, ఇంత దుర్మార్గంగా, ఇంత నీచంగా ఈరోజు కోర్టులో కూడా మొన్నే మీరు చూశారు ఎంత ఇదంటే, బాబాయిని వివేకానందరెడ్డి హత్య అప్పట్లోనే వీళ్ళ నైజం అర్థమైంది. ఇంట్లోనే ఆయన చంపేస్తే తెల్లవారితో ఎవరికి తెలియకుండా అతను ఫ్యూనరల్స్ నిర్వహించాలనే ఉద్దేశంతో వీళ్ళు ఏమీ లేదు అని సాక్షిలో గుండెపోటుతో చనిపోయారని ఒక న్యూస్ ఇవ్వడం, అక్కడి నుంచి ఆ ఎంపీ వాళ్ళ బంధువులు అందరూ కలిసి ఇతను నార్మల్ డెత్, మాకేం పోలీస్ అవసరం లేదు, మేము ఫ్యూనరల్ చేస్తామని చెప్పడం, చెప్పిన తర్వాత వాళ్ళ వివేకానందరెడ్డి డాక్టర్ గట్టిగా ఫైట్ చేసి, కాదు నాకు డౌట్ ఉంది, ఇది పోస్ట్ మార్టం చేయాలని చెప్పి అనడం, అప్పుడు అక్కడికి వచ్చి పోలీసులు కూడా నిర్వీర్యం అయిపోయి చూసిన తర్వాత బెడ్రూమ్లో మొత్తం బ్లడ్ ఉండడం, బాత్రూంలో అంతా బ్లడ్ ఉండడం, అవి చూసిన తర్వాత అప్పటికే బాడీకి ట్రీట్మెంట్ కూడా చేసి బ్యాండేజెస్ కట్టడం, మొత్తం రక్తాన్నంతా క్లీన్ చేయడానికి ప్రయత్నం చేయడం, అదే మారిగా ఏదైతే ఫ్యూనరల్ తీసుకుంటారో బాక్స్ కూడా తెప్పించేసి అందులో పెట్టేయడం, అప్పుడు పోస్ట్ మార్టం పోయే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత సిబిఐ అనుకొని అడిగాడు ఈ ముఖ్యమంత్రి. 1 ఇయర్ అయింది, ఇప్పుడు సిబిఐ ఎన్క్వైరీ వద్దని మళ్ళా ముఖ్యమంత్రి చెప్పే పరిస్థితికి వచ్చాడు. అంటే ఒక ఇంత దారుణంగా చేసిన వ్యక్తులు, రాష్ట్రాన్ని నేను చాలాసార్లు చెప్పాను, పులివెందల పంచాయతీ చేయబోతున్నాడు. వాట్ ఈజ్ పులివెందల? ఎవడు మాట్లాడే హక్కు లేకుండా పోలీసులు పెట్టుకొని ఇష్టానుసారంగా తప్పుడు కేసులు పెట్టి ఒక తప్పుడు చట్టం, నల్ల చట్టాన్ని తీసుకొచ్చాడు. అందులో ఏంటి, మద్యం ఎవరింట్లో పెట్టుకున్నా
వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం, డిస్క్వాలిఫై చేయడం, మూడేళ్లు జైల్లో వెళ్ళడం. ఇంకొక పక్కన ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా రీఓపెన్ చేసి వాళ్ళపైన కేసులు పెట్టే విధంగా చట్టంలో తీసుకురావడం. అంటే ఇప్పటికైతే కోర్టులో చాలాసార్లు వార్నింగ్ ఇచ్చినా హెచ్చరించినా ఈ ముఖ్యమంత్రి ఒక ఉన్మాదత్వంతో ముందుకు పోతున్నాడు. ఈరోజు మీరు డీజీపీని నిలదీశారు కోర్టులు, అడిగారు 151 నోటీస్ ఏ విధంగా మీరు ఇచ్చారో చెప్పమని, సమాధానం చెప్పమని అడిగే పరిస్థితికి వచ్చారు. మొన్ననే వివేకానందుడికే సిబిఐకి ఇచ్చి అసంతృప్తులు వ్యక్తం చేశారు. అందులో కూడా చెప్పారు 1 ఇయర్ అయింది ఏమీ చేయలేకపోయారు. ఏదైతే ముఖ్యమంత్రి ఆ రోజు సిబిఐ అడిగి ఇప్పుడు వద్దన్నాడు కాబట్టి దాని ప్రభావం లేకుండా చూసుకోండి, పులివెందుల పోలీస్ స్టేషన్ నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ కావాలి, ఇంటర్ స్టేట్ గుండాస్ కూడా హైయర్ అసాసినేట్స్ ఉండే అవకాశం ఉంది, దీనిపైన చేయమనే పరిస్థితికి వచ్చారు. ఈరోజు అసలు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా, ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయా, ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో, మాకు సమాచారం లేదనుకుంటున్నారని నిలదీసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఎలక్షన్స్ చూస్తే వన్ సైడ్గా అన్ని రాజకీయ పార్టీల్ని, ఒకరిని కాదు ఎవరైనా రెసిస్ట్ చేస్తే వాళ్ళని ఇంకా కొట్టడం, భయభ్రాంతులు చేయడం, ఎవరైతే పైన నుంచి కింది వరకు అధికార యంత్రాంగం ఉందో ఈ అధికార యంత్రాంగం భయంతో కానీ లాలుచితో కానీ మొత్తం వీళ్ళు ఏం చెప్తే చేసేయడం, మొత్తం నామినేషన్ ఫామ్స్ వీళ్ళే చించేసే పరిస్థితికి వస్తున్నారు. కొంతమంది కొంతమంది ట్యాంపర్ చేసే పరిస్థితికి వచ్చారు, క్యాస్ట్ సర్టిఫికెట్ తీసేసి క్యాస్ట్ సర్టిఫికెట్ లేదనడం, నో డ్యూస్ సర్టిఫికెట్ తీసేసి ఇవి లేవు కాబట్టి మేము ఇచ్చేస్తున్నాం అనడం. అదే సమయంలో ఎక్కడికక్కడ మీరు ఇంకొక పక్కన చూస్తే ఓటుండు కాదు, చాలా దారుణంగా నీచాతి నీచంగా మొత్తం కొన్ని కావాలని కొట్టేసి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ నామినేషన్ చల్లదనడం, జడ్పీటీసీలు చల్లవనడం, ప్రత్యేకంగా కడప, చిత్తూరు, పల్నాడు విచ్చలవిడిగా వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. కడాన న్యాయస్థానం అనింది, పోలీసులు చాలా క్లియర్గా చెప్తూ ప్రజాస్వామ్యంలో పోలీసు వ్యవస్థ చట్టాన్ని గౌరవించాలి, ఇంకొక పక్కన ప్రభుత్వాలు శాశ్వతం కాదు, చట్టాన్ని అమలు చేయడం ఉండేది చాలా ముఖ్యం, ఫండమెంటల్ రైట్స్ కాపాడాలి, ఏ ప్రభుత్వం వచ్చినా ఆ పని మీరు చేయలేకపోయారు చేయాలని చెప్పి ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, చట్టాన్ని ఉల్లంఘిస్తే కరెక్ట్ కాదు, ఆ చట్టాన్ని ఏ విధంగా అమలు చేయాలనో మేము కూడా ఆలోచిస్తామనే పరిస్థితికి వచ్చారు. ఇది నేను 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా, ఇంత సీరియస్ స్ట్రిక్చర్స్ ఎప్పుడూ ప్రభుత్వం మీద పాస్ చేసింది లేదు. ఇవి కొన్ని సంఘటనలు మాత్రమే, మేము కూడా ఈరోజు రాష్ట్రం అంతా వీళ్ళు చేసే అరాచకాలన్నీ సాక్ష్యాధారాలతో క్రోడీకరించి కొన్ని ఎక్కడైతే మన వాళ్ళు పోతూ ఉంటే ఇవన్నీ చేస్తూ ఉంటే ఫోటో తీసుకుంటే సెల్ ఫోన్ లాగేసుకుంటారు. ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్ రైట్. నేను ఎన్నోసార్లు చెప్పాను, పోలీసులు కూడా చెప్పాను, బాడీ వన్ కెమెరా పెట్టుకోండి, మీరు దూషించిన నిందితుడు మీ మీద దూషించిన రెండు కూడా రికార్డు అయితే చట్టాన్ని గౌరవించడంతో చట్టం పరిరక్షించబడుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోమని చాలాసార్లు చెప్పి అది చేశాం. ఎందుకు ఈరోజు మీరు బాడీ ఓన్ కెమెరా వదిలిపెట్టండి, కనీసం వాళ్ళకుండే నేమ్ బోర్డు కూడా నేమ్ కూడా పెట్టుకోవడం లేదు. వీళ్ళు పోలీసుల డ్రెస్సులో వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు వచ్చారా, రౌడీలు వచ్చారా, ఎవరు వచ్చారో తెలియదు. నేను అడిగాను మనం విశాఖపట్నంలో, అన్ని దిక్కులు చేస్తున్నారు. అంటే చట్టాన్ని గౌరవించవలసిన పోలీసులు, చట్టాన్ని పరిరక్షించవలసిన పోలీసులు, లా అండ్ ఆర్డర్ని పరిరక్షించవలసిన పోలీసులు, మొత్తం మీరే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తామంటే ఎవరికేం చెప్పాలి ఇంకా. అందుకనే ఈరోజు ఎప్పటికప్పుడు మీరు చూస్తున్నారు, నా లైఫ్లో ఎప్పుడూ లేనంతగా ఎలక్షన్లు జరిపించడానికి పోరాడుతున్నాం. ఎప్పుడూ లేదు ఇవి ఎలక్షన్లు అంటే,
లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేది పోలీసులు చేస్తారు, ఎన్నికలు కండక్ట్ చేసేది ఎన్నికల కమిషన్ చేస్తుంది. ఆల్ పార్టీస్ ఈక్వల్గా ఫీల్డ్లో ఉంటాం, అందరికీ లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉంటుంది, ఈక్వల్ లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్. ప్రజలు ఎవరిని ఆమోదిస్తే వాళ్ళని ఎన్నుకుంటారు. ఒక సీఏ అంటా అంట డోన్లు, ఎవరు కాన్స్టిట్యూన్స్ అనుకున్నారు మీది? ఇది నెంబర్ టూ మంత్రి ఈ గవర్నమెంట్లో, నెంబర్ టూ, నెంబర్ టూ కాబట్టి మీరు గారు ఇక్కడ చేస్తే చాలా తీవ్రంగా పరిణామాలు ఉంటాయి, ఈరోజే కాదు భవిష్యత్తులో కూడా అని బెదిరిస్తాడు. అంటే ఎన్కౌంటర్ చేస్తారా మీరు? నేను అడుగుతున్నా మంత్రిని, ఈ రాష్ట్రంలో ఉండవా మళ్ళా నువ్వు? ఎక్కడికి పోతావు? ఇంకొక పక్కన పంచాయతీరాజ్ మినిస్టర్, నీకు చట్టం లేదా? నువ్వు చట్టానికి అతీతుడువా? నీ ఇష్ట ప్రకారం చేస్తావా నువ్వు? నీకేమీ సిగ్గు కూడా లేదా? ఎన్నిసార్లు చెప్పావు? భయం కూడా లేదా నీకు? అంటే నీకు చట్టం అంటే భయం లేదు, సిగ్గుపడడం లేదు, అంటే యథేచ్ఛగా నీ ఇష్ట ప్రకారం ఇన్ని ఎవిడెన్స్ దొరుకుతుంటే ఏం కావాలి నీకు? ఇంకా నీ అరాచకానికి అడ్డు లేదని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళని మంత్రిగా ఉండడానికి కూడా అర్హత లేదు ఇలాంటి వ్యక్తులకి. అలాంటి వ్యక్తి ఇంకొక పక్కన ముఖ్యమంత్రి, సాక్షాత్ ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీలో పిలిచి అందరినీ కౌన్సిలింగ్ చేసి ఎవడెక్కడ పోటీనే చేయకూడదు ఆదేశాలు జారీ చేస్తారు. ఇతను ఒక ముఖ్యమంత్రి అండి, ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు ఇలాంటి వ్యక్తులు ఉండడం ఈ రాష్ట్రానికి అరిష్టం. ఎవడో పెట్టుబడులు పెట్టి రేపు, నేను ఒక్కడు చెప్పడం కాదు, అన్ని రాజకీయ పార్టీలు ఘోషిస్తున్నాయి, కోర్టు కూడా చెప్పే పరిస్థితికి వచ్చింది. ఎలక్షన్ కమిషన్ మాత్రం మీనమేషాలు లెక్కేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్కు విస్తృతమైన అధికారాలు ఉన్నాయి, ఇంపార్షియల్ ఎలక్షన్స్ పెట్టవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ పైన ఉంది. ఆడ ఆర్వో రాయలేదు, లేకుంటే ఇంకొకరు ఇవ్వలేదు కాబట్టి నేనేం చేయలేను అని పేదరి పోవడం కరెక్ట్ కాదు. ఒకప్పుడు శేషన్ చేసి చూపించాడు. మీకు కూడా ఏదైనా ఉంటే కనీసం ప్రజాస్వామ్యాన్ని కాపాడవలనే ఇది ఉంటే మీరు కూడా చేయాల్సిన అవసరం ఉంది. మొన్నే చెప్పారు హైకోర్టు ఈ యొక్క కలర్స్ విషయంలో. ఈరోజు కూడా చూడండి, ఇప్పుడు కూడా ఈరోజు తీసింది ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన, నేటికి హోర్డింగ్ దర్శనం, ఈరోజు మార్నింగ్ తీసింది ఇది. అంటే ఏ విధంగా పోతున్నారో వీళ్ళందరికీ జగనన్న గోరుముద్ద. ఎవ్రీవేర్ ఇంకా ఉన్నాయి, ఇది ఆఫీసర్లకు కనపడదు, ఇది కోడ్ ఉల్లంఘన కింద రాదు, ఈసీ కనపడవు, ఈసీ గుమస్తా మరుగా ఏదో ఆయన పని ఆయన చేసుకుంటాడు, ఎట్లా అవుతాయండి ఇవన్నీ? చాలా దారుణంగా తయారైంది. ఈరోజు మళ్ళా రేపు ఫుల్ టెన్షన్, మున్సిపల్ ఎన్నికలు రేపు లాస్ట్ డేట్. ఈరోజు ఇదయింది, రేపు అప్పీలు స్క్రూటినీలో రిజెక్ట్ అయినట్టే. ఎవ్రీ స్టేజ్ మీరు మేనిపులేట్ చేయడం, అట్రాసిటీ చేయడం, బెదిరించడం, భయభ్రాంతులు చేయడం, ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పరిస్థితికి వస్తున్నారు. నేను ప్రజల్ని కోరుతున్నా మీరు అర్థం చేసుకోండి, ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం, దుర్మార్గమైన నాయకులు మొత్తం వీళ్ళు చూస్తే నరరూప హంతకులు, వీళ్ళు చాలా దారుణంగా తయారైపోయి తిరిగి సిగ్గు కూడా లేకుండా నన్ను గురించి విమర్శిస్తారు వీళ్ళు. మేమేం అడుగుతున్నామంటే ఇంపార్షియల్గా ఎలక్షన్స్ పెట్టమని కోరుతున్నాం, అందరికీ సమానంగా అవకాశాలు ఇవ్వమంటున్నాం. ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరికి ఫండమెంటల్ రైట్. ఇది వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాలంటే క్యాండిడేట్స్ ఫ్రీగా కంటెస్ట్ చేయాలి, అది కంటెస్ట్ చేసే అవకాశం ఇవ్వమంటున్నాం. కాదు మేము బెదిరిస్తాం. ఈరోజు కూడా నేను చూస్తే మాచర్ల నిన్న ఇంత సంఘటన జరిగింది, ఆ మున్సిపాలిటీలు ఎన్నికలు జరగడానికి వీల్లేదని పెట్టారు వాళ్ళు, ఇంకా బెదిరిస్తున్నారు. అంటే ఇది బరి తెగించడం కాకపోతే ఏంటండి? ఎక్కడి నుంచి వచ్చింది మీకు ధైర్యం? ఈ ముఖ్యమంత్రి వల్లనే వచ్చింది. అందుకే నేను మళ్ళీ కోరుతున్నా, ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేస్తాం, పోరాడతాం, కోర్టుకు వెళతాం, వీళ్ళని దోషులుగా నిలబెడతాం. ఈరోజు ఒక పక్క ఇవన్నీ కూడా మనం చూస్తే, ఈరోజు చూడండి ఎంత, ఒక రెండు నిమిషాల్లో మీరు చూస్తే
కోడ్ ఉల్లంఘన ఏ విధంగా జరుగుతా ఉందో, ఇవన్నీ గోరుముద్ద పథకం ఫ్లెక్సీలు. పోలీసులతో కలిసి భోజనాలు చేయాలి. పంచాయతీలన్నీ ఎప్పటికప్పుడు నిలిపేయడం, ఎన్నికలు పెట్టకుండా అమరావతి గ్రామాలన్నీ కూడా ఎలక్షన్ పెట్టకుండా చేయడం, లిక్కర్ ఏరులై పారుతాం ఎక్కడికక్కడ, ఏమైనా డబ్బులు పంచడం కానీ యథేచ్ఛగా మొత్తం పత్రాలను ఫిల్ చేయడం, అడుగడుగున అడ్డం పడడం, నామినేషన్లు అడ్డుకోవడం, నిన్న మాచర్ల లాయర్ పైన, క్రిమినల్ లాయర్ ఆయన పైన దాడి, అంటే ఇన్ని సంఘటనలు జరిగినా కూడా ఇది ఫ్రీ అండ్ ఫేర్ పోలింగ్ అవుతుందండి. నేను అడుగుతున్న ఎలక్షన్ కమిషన్కి మీకు మీ దృష్టికి రావా ఇవన్నీ, మీరు అడగలేరా ఇవన్నీ? అందుకని మేము చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తాం, వదిలిపెట్టే సమస్య లేదు. ఈ ప్రభుత్వాన్ని ప్రజాకోర్టులో దోషులుగా నిలబెడతాం. ఇప్పటికే చాలా తెగాయించి నిన్నైతే మా వాళ్ళు కానీ భగవంతుడు కాపాడకపోయి ఉంటే ఆ ఇద్దరు నాయకులకి ఏమైండే వాళ్ళు ఒకసారి ఊహించుకోవాలి. అది జరుగుంటే నేను శాశ్వతంగా గిల్టీగా ఫీల్ అయ్యేవాడిని. నేనై పొమ్మన్నాను, వెళ్ళారు, వెళ్ళినప్పుడు కాపాడుకోలేకపోయానని చెప్పి శాశ్వతంగా నేను ఒక గిల్టీగా ఎప్పటికీ మిగిలిపోయేది. ఇంత దుర్మార్గాలు జరుగుతున్నాయి. అందుకని నేను ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నా, ఈరోజు సాయంత్రానికి మళ్ళా మీకు లిస్ట్ ఇస్తాం, నిన్న ఇచ్చాము మేము లిస్టు, ఎన్ని బూతుల్లో ఎన్ని ఎంపీటీసీల్లో ఎన్నికలు పెట్టకుండా చేశారు అడ్డుపడ్డారు ఇచ్చాం. ఈరోజు ఇప్పటికే హోల్సేల్గా మండలం మండలం 15 మండలాలు నేను ఇచ్చాను, లిస్ట్ ఇచ్చాను, మొత్తం రిజెక్ట్ చేసేసారు. కొన్ని మండలాల్లో వీళ్ళకి కావాల్సినటన్నీ ఎన్ని కావాలనో అన్ని నమోదు చేసుకున్నారు, ఇది రిజెక్ట్ చేసేసి. అంటే అల్టిమేట్గా వీళ్ళ ఉద్దేశం మొత్తం వన్ సైడ్ కావాలి ఎలక్షన్స్ అన్నీ. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యవాదులందరూ ఈ పక్క మీరు చూశారు, ఎన్టీఆర్ గుడ్డు కప్పుతారు, పక్కన రాజశేఖర్ రెడ్డికి మాత్రం ఫ్రీ చేస్తారు. అంటే ఎక్కడికి పోతుందో నాకైతే అర్థం కావడంలో, చాలా దుర్మార్గం, చాలా నీచం. ఇప్పుడు మేము చేయాల్సిన పని అంతా చేస్తున్నాం, ప్రజలు అర్థం చేసుకోవాలి. మొత్తం ఏదైతే కడప కర్నూలు అధికారం ఎక్కడైతే ఉందో పల్నాడు ఏరియాలో ఇష్టానుసారంగా దారుణంగా చేశారు. ఈరోజు ఫస్ట్ ఫేజ్లో ఇన్ని ఎంపీటీసీలు అన్నాయి, సెకండ్ ఫేజ్లో స్క్రూటిన్లు ఇన్ని తీసేస్తారు, సాయంత్రం మీకు లిస్ట్ ఇస్తాం. ఇది అన్నిటిపైన మళ్ళా అప్పీల్కి వెళ్తున్నాం, కోర్టుకి వెళ్తున్నాం, అవసరమైతే సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి వీళ్ళని దోషులుగా చట్టం ముందు పెడతాం, వదిలిపెట్టే సమస్య లేదు. మళ్ళీ హెచ్చరిస్తున్న ఆఫీసర్స్ అందరినీ, శాశ్వతంగా మీరందరూ కూడా సఫర్ అవుతారు. ఇంత మునిపి ఇదే మరి తప్పుడు పనులు చేసిన వాళ్ళు జైలుకు పోయారు, తప్పుడు పనులు చేసిన వాళ్ళు ఇప్పటికి కూడా
రాత్రుల్లో నిద్ర రాని పరిస్థితి వచ్చింది మీకు. ఈరోజు ఎవరైతే తప్పుడు పనులు చేస్తున్నారో వాళ్ళని కూడా వదిలిపెట్టాం, ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది హెచ్చరిస్తున్నా. అప్పటికిప్పుడు డిఫరెన్స్, అప్పుడు తండ్రిని అడ్డం పెట్టుకొని అవినీతి చేశారు, ఇప్పుడు మొత్తం అధికార యంత్రాంగాన్ని క్రైమ్ కింద, కరప్షన్ కింద ఇన్స్టిట్యూషనలైజ్ చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం, దారుణం. రేపు రాబోయే రోజుల్లో పెట్టుబడులు రావు, ప్రజాస్వామ్యం ఉండదు, ఎవరైనా మాట్లాడాలన్నా భయపడిపోవాలి. ఇప్పుడు పులివెందుల్లో ఎవ్వరూ మాట్లాడే పరిస్థితులు ఉండరు. ఆ పరిస్థితి రాష్ట్రం అంతా వస్తుంది, మీ ఊర్లో వస్తుంది. మీ ఊర్లో ఒక రౌడీ, ఒక అతిలు చేసేవాడు ఒకటి తయారైతే ఇంకెవ్వరు కూడా మాట్లాడే పరిస్థితి ఉండదు, అతనికి ఊడిగం చేసే పరిస్థితికి వస్తుంది. ఈ విషయం ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయమే ప్రజలందరికీ, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, అదే సమయంలో రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం. రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కులు, ఫండమెంటల్ రైట్ కానీ, మాట్లాడే స్వేచ్ఛ కానీ, స్వేచ్ఛగా విమర్శించే హక్కు కానీ, ఇవన్నీ మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అవి కాపాడుకోవాలంటే ధైర్యంగా ఏమాత్రం కూడా మీరు పిరికి పందలు కాకుండా, ప్రజలను కూడా కోరుతున్నా, ఓపెన్గా బయట రావాలి, ప్రలోభాలకు లోను కాకూడదు, మనం కూడా భయపడకూడదు, నిర్మోహమాటంగా రావాలి. బెదిరిస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు, అవసరమైతే వస్తే దాడులు చేస్తారు. ఇవన్నీ ప్రతిఘటిస్తేనే శాశ్వతంగా మనకు మన హక్కులు కాపాడుకుంటాం. అందుకని అప్పీల్ చేస్తున్నా, అది చేయమని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. డెఫినెట్గా ఏవైతే కావాలని సింగిల్ నామినేషన్ అంటే, ఎన్నికలను ఒక ప్రహసనం చేశారు, ఎవరు పోటీ చేయడానికి లేరని కాదు, వచ్చినప్పటి నుంచి ఎవరు నామినేషన్ లేకూడదని ప్రచారం మొదలుపెట్టారు, వస్తే కొడతామని కొట్టి చూపించారు. అది అయిన తర్వాత ఎక్కడికక్కడ నామినేషన్ ఫామ్స్ లాక్కున్నారు, ఎక్కడికక్కడ నో డ్యూస్ సర్టిఫికెట్ కానీ క్యాష్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా చేశారు. కొన్ని మండలాల్లో వందల వేల మంది గ్యాదర్ అయిపోయి అక్కడ వస్తే కొట్టడం మొదలుపెట్టారు. అది అన్నీ అయిన తర్వాత ఇవన్నీ ధైర్యం చేసి 577 మంది వేయలేకపోయారు కొంతమంది కొన్ని దగ్గరలో. అవి జరిగిన తర్వాత ఈరోజు నామినేషన్లు వేస్తే ఏదో ఒక నెపం పెట్టుకొని స్క్రూటినీలో వాళ్ళ పేర్లు తీసేస్తున్నారు, అంటే సింగిల్ నామినేషన్ రావడానికి. వీళ్ళు ఎలక్షన్లో ఎక్కడన్నా పోటీ చేస్తే వీళ్ళు గెలవనే భయంతో, పిరికితనంతో ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారు. ఎప్పుడు ఇలాంటి జరగలేదు, ఫస్ట్ టైం చరిత్రలో జరుగుతున్నాయి. మేము ఒక రాజకీయ పార్టీగా పోరాడతాం, మిగిలిన పార్టీలు ఉన్నాయి, కానీ ప్రజలే దీనికి లీడర్షిప్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. రేపు జరిగిన, నిన్న జరిగిన మాచర్ల మీ ఊర్లో రిపీట్ అయితే మీరేమవుతారో ఆలోచించుకోండి. మీ ఊర్లో కనీసం మీరు బయట వచ్చే పరిస్థితి ఉంటుందని మీరు ఆలోచించండి. ఇది చాలా ఈజీ. మంచి చేయాలంటే చాలా కష్టపడాలి, అభివృద్ధి చేయాలంటే చాలా శ్రమ చేయాలి, దానికి తెలివితేటలు ఉండాలి. కానీ రౌడీజం చేయాలంటే ఏం అవసరంలా, 4 కర్రలు 4 కత్తులు పట్టుకుంటే సరిపోతుంది, పోలీసులు సహకరిస్తే సరిపోతుంది. అదే జరుగుతుంది ఇప్పుడు. ఒక ఉన్మాదమునికి పెద్ద ట్రైనింగ్ కూడా అక్కర్లా. ఆ ఊర్లో ఈజీగా డబ్బులు వస్తాయి కాబట్టి ఈ భూమి నాదంటే 1 కోటి రూపాయలు వస్తుంది. ఆ 1 కోటి రూపాయలు పెట్టి 10 మందిని పెట్టుకుంటే ఇంక అందరినీ కంట్రోల్ చేయొచ్చు ఆ ఊర్లో. అదే జరుగుతుంది రాష్ట్రంలో. చట్టం లేదు, లా అండ్ ఆర్డర్ లేదు, వీళ్ళకి అడ్డం లేదు, పోలీసు వ్యవస్థ ఉండదు. ఈ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని చైతన్యం తేవడం కోసం నేను ఆలోచిస్తున్నా, 24 గంటలు పనిచేస్తున్నాం. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రజలందరినీ కోరుతున్నాం. గవర్నర్ దగ్గరికి ఇప్పుడు వెళ్తున్నాం. ఈరోజు మనం ఒకసారి చూస్తే, ఈరోజు చీఫ్ జస్టిస్ అయితే డీజీపీ గారిని హాజరైనప్పుడు అడిగిన క్వశ్చన్స్ మనం చూస్తే, ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చిన నోటీస్ గురించి అడిగాడు. మీకు సిఆర్పిసి తెలుసా, తెలిసి చదవండి అని అడిగాడు. అప్పుడు డీజీపీ సిఆర్పిసి చదివినిపించారు. సిఆర్పిసి 151 కింద ఈ నోటీస్ ఇవ్వడం ఎంతవరకు సబబు అని అడిగాడు. దానిపైన ఈ నోటీస్ సెక్షన్ కింద ఇవ్వకూడదని చెప్పారు. మరి ఏ విధంగా స్పందించబోతున్నారంటే,
దానికి డీజీపీ గారు వారి పైన డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. మరి మీరు మీ సిపి గారు అక్కడ అధికారి మీద ఏ రకమైన చర్యలు తీసుకుందని అడిగారు. దానికి కూడా సంబంధిత అధికారులపై డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటామని సమాధానం చెప్పారు. దానికి కూడా అయితే ఈ అన్ని విషయాలు తెలియజేస్తూ ఒక అఫిడవిట్ ఫైల్ చేయమని మళ్ళా కోరారు, ఆదేశించారు. అంటే ఇది ఒక్క ఇన్సిడెంట్ మాత్రం. ఇలాంటి ఇన్సిడెంట్లు రోజుకు వందలు చేస్తున్నారు. ఒక నాపైనే కాదు, అన్ని ప్రతిపక్షాలపైన, అందరి ప్రజాప్రతినిధులపైన, ప్రజలపైన కూడా దాడులు చేస్తున్నారు. ఎవరైనా మాట్లాడితే సోషల్ మీడియా మొదలుకొని ఎక్కడికక్కడ దాడులు చేసి, భయభ్రాంతులు చేసి, భయపడిపోయేసి, బయట రావాలంటే రానియకుండా చేసి, రాష్ట్రాన్ని 5 కోట్ల మందిని టెర్రరైజ్ చేస్తున్నారు. ఆ పరిస్థితికి వచ్చారు. ఈరోజు మనం బయట పోతే మళ్ళా ఇంటికి పోగలుగుతామా అనే స్వేచ్ఛ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. ఎవరిని ఎక్కడైనా కిడ్నాప్ చేయొచ్చు, ఎవరిని ఎక్కడైనా అడ్డగించవచ్చు, ఎవరిని ఎక్కడైనా అతమార్చచ్చు, ఎవరిని ఎవడైనా కొట్టచ్చు. చాలా టూ మచ్ అయిపోయింది. ఇది అందరూ రాజకీయ పార్టీలు కానీ, ప్రజా సంఘాలు కానీ, ప్రజలు కానీ అందరూ కూడా సంఘటితంగా ఎదుర్కొంటే తప్ప ఇది సాధ్యం కాదు. అది చేయాల్సిన కోరుతున్నాం. చెప్పా కదా ముఖ్యమంత్రి ఏం చెప్పాడు, నేను ఎవరిని తీసుకోన్నాడు కదా, ఎందుకు తీసుకుంటున్నావు అంటే మమ్మల్లేదో మానసికంగా నువ్వేదో ఒక మనుషులు లాక్కుంటే, ప్రలోభాలు పెట్టి లేకుంటే బ్లాక్మెయిల్ చేసి నువ్వు లాక్కుంటే పెద్ద బలం వచ్చేస్తుందా నీకు, ఏం కాదు. అందుకే ఒకసారి మీరు పోయిన వాళ్ళ చరిత్రలు కూడా తీసుకుంటే, ఒకరిని కాదు అందరినీ, వివిధ సమయంలో పార్టీలు ఏ విధంగా వాళ్ళతో కలిసి పనిచేసాం, ఏ విధంగా ఆదుకున్నాం, అవన్నీ గుర్తు చేసుకుంటే ప్రజలకే సమాధానం దొరుకుతుంది. నేను చెప్పక్కర్లేదు ఎందుకు పోయారు, ఏం చేశాం, ఎవరెవరికి ఏం చేశాం, వివిధ సమయంలో పార్టీలు ఏ విధంగా వాళ్ళని ఆదుకున్నాయి. ఒకరిని కాదు పోయిన వాళ్ళందరినీ ఒకసారి ఆలోచించుకుంటూ వాళ్ళకే అర్థమవుతుంది. కాబట్టి ఇవి దీనివల్ల వాళ్ళకు బలం వస్తుంది అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. నేను వెరీ క్లియర్, తెలుగుదేశం పార్టీ మానసిక స్థైర్యాన్ని ఎవ్వరు దెబ్బతీయలేరు. ఇలాంటి సంఘటనలు చాలా చూసాం. తెలుగుదేశం పార్టీ పెట్టిన మొదట్లోనే 55 మంది ఎమ్మెల్యేలు బయటపోయి ఆగస్టు సంక్షోభం వస్తే మళ్ళీ సమర్థవంతంగా ఎదుర్కోవడమే కాకుండా బ్రహ్మాండమైన మెజారిటీతో మళ్ళా గెలిచి మళ్ళా అధికారంలోకి వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇలాంటి పెద్ద ఇది కాదు తెలుగుదేశం పార్టీ. పోయిన వాళ్ళు వాళ్ళ కారణాలు వాళ్ళు చెప్పుకోవాలి. ఈ పెద్ద మనిషి తీసుకున్న పెద్ద మనిషి సమాధానం చెప్పాలి. చేయండి, ఏం చేస్తారు చూద్దాం అంటున్నా. వీళ్ళందరూ రాజీనామాలు చేసి పోటీ చేయాలి కదా, చేయమనండి. అంటే ఒక చిల్లర రాజకీయాలు, ఒక కుట్రపూరిత రాజకీయాలు, ఒక చేతగాని రాజకీయాలు, అవినీతి రాజకీయాలు చేసే పరిస్థితికి వస్తున్నారు వీళ్ళు. ఎన్ని చేసినా తెలుగుదేశం పార్టీ ధైర్యంగా ముందుకు పోతాం, యంగ్స్టర్స్ బ్రహ్మాండంగా వస్తారు. నేను పిలిపిస్తున్నా, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఒక నాయకుడు పోతే 100 మంది నాయకులు తయారవుతారు తెలుగుదేశం పార్టీలో. అదే చరిత్ర నిరూపించింది, దానిపైన ముందుకు పోతాం. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.